నేను అనుకుంటే ఇప్పటికొక డౌట్, ఈ బిగ్ బాస్ లేదా కంటెస్టెంట్ ఇప్పుడు విన్నర్ అయ్యేటట్లు వీళ్ళు ముందు బయటపడి బిగ్ బాస్ లో పోతున్నారు, ఈ ఆర్మీలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని పెట్టుకుంటారు, ఫేస్బుక్ ఐడీలు మెయింటైన్ అవుతుంటారు. అలాగే బిగ్ బాస్ ఉంటారు, ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫేస్బుక్ ఐడీలో వచ్చి ఒరిజినల్ ట్యాగ్ లైన్ ఉన్న ఐడీలో పోస్ట్ అవుతుంటది. ఇది ఆల్రెడీ ఒక టీమ్ పెట్టి మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఏమైనా ఖర్చు డబ్బులు అవి ప్లాన్ లాగా ఉంటాయి అన్నది ఉంటుందా? ఎందుకుండే చెప్పు. అదే ఇవన్నీ నాకు మొన్న మొన్న తెలిసినాయి. ఎవరు ప్లాన్ లాగా, ఎవరు టీమ్ లాగా ఉంటే అలా టీంలో ప్రమోట్ చేయడం, ఎవరి టీంలో అట్లా. నా అసలప్పుడు నేను ఎట్లమైనా అంటే, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థర్డ్ ఫోర్త్ వీక్ పోతే మస్తు గొప్ప అనుకున్నా. అంత ఇంత ప్రిపేర్ అయి పోలే, మనకంత సర్కిల్ లేదు, మనకంత నాలెడ్జ్ కూడా లేదు. జస్ట్ మన హిజ్రా సాంగ్ లాంచ్ చేసిన నెక్స్ట్, ఒకరోజు షాపింగ్ చేసిన నెక్స్ట్ డే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిపోయినా. నా కాన్సన్ట్రేషన్ మొత్తం హిజ్రా సాంగ్ షూట్ చేసినా, దాన్ని ఎడిట్ చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలి, డిఐ చేయాలి, అదంతా ఆలోచనలు ఉండే. బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది, లోపల గుసాయించిపోయినా. ఓ రెండు మూడు వారాలు మా దోస్తులు కూడా, ఏ రెండు వారాలు మూడు వారాలు రావు, నువ్వు వచ్చేస్తా, నీ గరం పనకు సెట్ కాలడా అని చెప్పి చేసి ఆ గరం పని అనే సూటి ముక్కు సూటిగా మాట్లాడడమే జనాలు బాగా నచ్చింది. నచ్చి ఉన్నాము చేసినాము రాను రాను కొంతకాలాన్ని తెలుసుకున్నా, మెల్లగా ఆట మొదలు పెట్టినా, డైరెక్ట్ కప్పు పట్టుకుని బయటకు వచ్చి అంతే. సూపర్, ముచ్చట్ని లేదు. నువ్వు చాలా రెస్పెక్ట్ ఇస్తావు ట్రాన్స్జెండర్స్కి. అంటే ఎందుకన్నా, ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అందులో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు? నేను రెస్పెక్ట్ ఏమి ఇస్తలేను. ఎవరెవరైతే రెస్పెక్ట్ ఇస్తలేరో వాళ్ళకి తెలియజేస్తున్నా, ఇది కూడా జెండర్, వీళ్ళు మనుషులు. మనం అదే నేను చెప్పిన కదా, నన్ను పాయింట్ ఒక ఇన్సిడెంట్ ఎదురైనా అని చెప్పేసి, అలాంటిది ఇంకా సమాజంలో ఉండొద్దు అని చెప్పడమే నా పాయింట్. ఒకవేళ ఫ్యూచర్లో ఎక్కువ రెస్పెక్ట్ ఏమి ఇస్తలే నేను, ఎక్కువ రెస్పెక్ట్ అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ అంతే. వాళ్ళని కూడా మంచిగా చూడు అని చెప్పేసి అంతే సింపుల్ పాయింట్. ఏమైనా ఫ్యూచర్ లేదని చేయాలనుకుంటే, అంటే వాళ్ళ గురించి ఒక సాంగ్ చేసినో, ఇది బిజినెస్ కింద అనుకోవచ్చు, వాళ్ళకి సానుభూతి అనుకోవచ్చు, రెండు కలిసి ఒక అనుకో, రెండింటికి అనొచ్చు. ద సేమ్ టైం లాస్ అయినా అందులో ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన, నేను డబ్బులు తీసుకొచ్చిన కారు అమ్ముకున్నా అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పినా. ఇన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్లో ఏదైనా, మన దాంట్లో మేల్ ఫీమేల్ అందరూ ఉంటారన్న, మన ప్రాజెక్ట్లో అందరు పని, ఒక ప్రాజెక్ట్ అంటే 100 మంది పనిచేస్తారు, 100 మందిలు అంటారు. అందులో స్థాయి ఉన్న సామర్థ్యం ఉన్నటువంటి ఆ ట్రాన్స్ కూడా వాళ్ళకి పని పెట్టుకోవడానికి లేరా, అండ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లేరా, ఎంతమంది హెయిర్ స్టైలిస్ట్లు ఉన్నారు బాంబేలో? మీరు ప్రాజెక్ట్ చేసే ప్రాజెక్ట్ పెట్టుకుంటారు? కాదు, ఎంతమంది హెయిర్ స్టైలిస్ట్లు ఉన్నారు బాంబేలో? బాంబేలో మొత్తం ఫ్యాషన్ డిజైనింగ్ అందరూ వాళ్ళు ట్రాన్స్జెండర్సే కదా. సో అట్లా చాలా మంది ఉన్నారు. సో ఎందుకు వరల్డ్ రన్ అవుతున్నది అమెరికాలో ఇట్లా చిన్న చూపు చూసేది అంటే గూప్ అంతా పగలగొట్టి లోపలేస్తారు తెలుసా. మీరు ఇన్స్టాలో లైవ్ వాళ్ళకి స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది వేరే ఫారిన్ కంట్రీస్. ఈక్వల్ రెస్పెక్ట్ అనాలి, స్పెషల్ ఉంటుంది, స్పెషల్ ఉంటుంది వాళ్ళకి. చెప్పాలంటే వాళ్ళ ఆడ ఇట్లా బై మిస్టేక్ ఇట్లా వెళ్తున్నప్పుడు, ఆమె ఎవరైనా ట్రాన్స్జెండర్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా మనం అమెరికాలో ఏదైనా ఫారెన్ కంట్రీ ఇట్లా చూసినాం అనుకో, ఇట్లా విచిత్రంగా ఆమె కంప్లైంట్ పెడతాది, నాశనం జిందగీ అంతే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా చంద్ర డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది నేను ఆన్లైన్ నేర్చుకున్నా ఏడా అమెరికాలో. ఇప్పటికీ నేను అమెరికాకు 18 సంవత్సరాలు పోయి ఉండొచ్చు 2013 నుంచి ఇప్పటిదాకా. క్లీనర్ కూడా నువ్వు సీఈఓ వచ్చి క్లీనర్ని కూడా ఏలన చేస్తే సీఈఓ బొక్కలోకి వస్తారు, క్లీనర్ ఒక కంప్లైంట్ ఇస్తే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు దాన్ని. హ్యూమన్స్ లైఫ్, హ్యూమన్స్ లైఫ్కి వాల్యూ ఎక్కువ. మన దగ్గర ఎందుకు లేదంటావు? మన దగ్గర ఎందుకు లేదంటే నాకు తెలియదు, కానీ నాకైతే ఉన్నదని నేను అంటాను. ఓకే, సూపర్.